来给俺撇身劲，啊？అని తమకు తెలియదేమో. ఈ టెంపరల్ని బంధించండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతనే చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు, అద్వితీయ ప్రతిభావంతుడు, కృతార్థుడు. మహాత్మా, ఈ సంతోషవార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞ దయచేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకుని రా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్తిల్లు నాయన. ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళ? చాలా సంతోషం మాధవ. మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేని జరగడానికి వీల్లేదు, అదే వారి వ్యాకులం. ఎందుకని? ఆమె దాసరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం, ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి భ్రమ. వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పద మాధవ.
ఉన్నాడు మన్నొచ్చినోడేనా ఆడే ఆడే ఇవాళ ఇంకో కొత్తోడిని తీసుకొస్తున్నాడే వీడికి ఇదే పనేటో దాశరాజా నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసులే ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంట అంతేనా కాదు దాశరాజా వీరు మా యువరాజా వారు శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు ఉండండి ఉండండి ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు రాణి ఇదే రాణి మొన్న వచ్చిన రాజా వారు యువరాజా వారు అమ్మా మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేను రాజ్యాధికారం వదులుకుంటాను మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం కట్టి మహారాజుని చేస్తాను ఈ వివాహానికి అంగీకరించండి ఇంక నీకు అభ్యంతరం ఏంటి రాణే తెలిసిన వాళ్ళే చెప్పావు అబ్బాయి గారు మీకు పెళ్లి అయిందా ఇంకా లేదు రేపో మాపో పెళ్లి చేసుకోరా కొడుకులు కనరా అయితే పడకండి పంతులు గారు వీరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని వీరు కొడుకులు 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 అంతా ఊరుకుంటారా చెప్పండి ఏడు మంత్రి అంతే అంతే పదండి యువరాజా ఈమె కోరికలకు అంతు కనబడదు ఆగు మాధవ ఆమె కోరిక అధర్మం కాదు న్యాయ సమ్మతమే అమ్మా నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా ఇంకేముంటుంది అబ్బాయి గారు రాణి రాజ్యాన్ని వదిలిపెట్టమందాం అది చాలక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా అమ్మా ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను బాగు బాగు ఇంకేటి కావాలి రాణి చూడండి అబ్బాయి గారు ఈ మాట ఎక్కడ చెబితే ఏటి లాభం రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొరుల్లో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది అవశ్యం అలాగే చేస్తాను అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే ఉద్ధరించావు అమ్మా సభను సమయప్రచి మీకు ఆహ్వానం పంపిస్తాను సెలవు మాతవ పద ప్రముఖులారా ఏకపుత్రుడు పుత్రుడు లేని వారితో సమానమేనని ఈ దోష నివారణకై ఎందరూ ఎన్ని చెప్పినా మహారాజా వారు వివాహానికి అంగీకరించటం లేదని మనందరికీ తెలిసిన విషయమే కాని అదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలకు మహారాజా వారి మనస్సు దాసరాజు కుమార్తె సత్యవతీదేవి మీద లగ్నమై నాకు వారు వివాహానికి సుముఖులు కావటం మనందరికీ ఆనందదాయకమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను చాలా సంతోషం శంతన మహారాజుకు సత్యవతీదేవికి కానీ దీనికి ఒక చిన్న ప్రతిబంధకం కలిగింది సత్యవతీదేవికి జన్మించిన కుమారుని మహారాజును చేస్తే తప్ప దాసరాజు ఈ వివాహానికి సమ్మతించడు అలా జరగడానికి వీల్లేదు ఆగండి మహాశీలారా మీ అందరి సుహృద్భావము సహకారము ఇంత గాఢంగా ఉన్నప్పుడు నేను రాజైతేనేమి నా సోదరుడు రాజైతేనేమి జనకుని కోరిక తీర్చటమే కుమారుల తరుణం అదే నా కర్తవ్యం మీ అందరి సమక్షంలో నా నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాను దారుణమైన ప్రతిజ్ఞ చేశాడో విన్నారా విని అపరిమిత ఆనందాన్ని పొందాను ఈ త్యాగం అపూర్వం అమోఘం ఇంత భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఈ శాంతనవుని ఇక నుంచి భీష్ముడిని పిలవాలని నా కోరిక
చిరంజీవ భీష్మ కుమార చిరంజీవ. నాయన భీష్మ, ఎవరూ ఎక్కడా చేయని మహాత్యాగం చేసి ఈ కురువంశ కీర్తి దిగంతాలకు వ్యాపింపజేశావు. ఆదర్శప్రాయమైన పితృభక్తిని ప్రదర్శించావు. నీ వంటి ఉదార చరిత్రుని కుమారునిగా కనినందుకు నేనెంతో ఆనందిస్తున్నా. ఈ ఆనందానికి సూచనగా నీకు ఒక వరం ప్రసాదిస్తున్నా. సమంజసం. నాయన, మానవులకు జయింపనలవి కానిది మృత్యువు. ఆ మృత్యువు నీ ఆధీనంలో ఉండునట్లుగాను, నీవు కోరినంత వరకు ఆ మృత్యువు నీ దగ్గరకు రాకుండునట్లుగాను నిన్ను ఆశీర్వదిస్తున్నా. తదాస్తు. ఇదే స్వచ్ఛంద మరణ వరం. సోదరా విచిత్ర వీర్య, సుక్షత్రియ వంశ సంజాతుడం, ఈ విధంగా భయపడవచ్చునా? తీసుకో నాయనా చిత్రం కదా. కానీ అమ్మా, ఇంకా నాకు ఈ ముఖం చూసే అదృష్టం లేదు. ధైర్యమూర్తి, మీరు ఇలా దిగులు పడవచ్చునా? కూడదు నాయన. తండ్రి, అన్నీ తెలిసిన వాడవు త్యాగమూర్తి. నీకు నేను చెప్పదగినది ఏమున్నది? ఇరుగో నీ తమ్ముడు, నీ తల్లి, ఇక వీరి బాధ్యత అంతా నీవే వహించాలి. అవశ్యం, నా కర్తవ్యం నేను నిర్వహించగలను. తెలుసు నాయన, తెలుసు నీవు అలా చేస్తావు. కానీ ఒక్క మాట, ఈ కురువంశ గౌరవాన్ని కాపాడే బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఎవరి వల్లను ఎప్పుడు ఏ ప్రమాదము రాకుండా ఈ కౌరవ సింహాసనాన్ని నీవే సంరక్షించు. అలాగే చేస్తాను. సంతోషం, సంతోషం. మీకు తెలియంది ఉంది మహర్షి, పితృవియోగ దుఃఖం ఇంకా చల్లారనే లేదు. ఈలోక మా తమ్ముడు చిత్రాంగదుడు కూడా, అంతటి పరాక్రమశాలి సాహసి ఇంత చిన్న వయస్సులో. నమస్కారం. అన్ని తెలిసిన మీరు అలా విచారించడం తగదు. ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉందో అది అలా జరగవలసిందే కదా. చూశారా మునీంద్ర, ఈ తమ్ముణ్ణే మహారాజును చేయమంటున్నాడు భీష్ముడు. చేయవలసిందే కదా దేవి. అది కాదు మహర్షి, మన నోటితో మనం అనరాదు. కాని కుమారునికి విద్యలంటే కుతూహలం లేదు, పరాక్రమ ప్రదర్శనానికి ఉత్సాహం లేదు. బాధ్యత అన్నది రవ్వంతైనా కానరాదు. రాను రాను ఒట్టి విషయలోలుడవుతున్నాడు మునీంద్ర. వయసు దేవి, వయసు. ఆ యవ్వనమే ఇన్ని విపరీత వేషాలు వేయిస్తుంది. త్వరగా వివాహం చేయిస్తే ఈ వ్యామోహాలన్నీ తీరిపోతాయి. నే చెప్పలేదా తల్లి? మునీంద్ర, మహారాజు కానున్న నా తమ్ముడికి తగిన రాజకన్యలు ఎవరైనా ఉన్నారా? లేకే ఒక్కటి కాదు, ముగ్గురు అద్వితీయ సౌందర్య రాసులు, అంబ, అంబిక, అంబాలికలని కాశీనగరాధ్యుస్తున్న పుత్రికారత్నములు. ఆ ముగ్గురిలో ఎవరు మేలు మునీంద్ర? చాలా కఠిన ప్రశ్న దేవి. రూపంలోనూ గుణంలోనూ ఒకరిని మించిన వారు ఒకరు. ఈమె అని నిర్ణయించడానికి నా ప్రపంచానుభవం చాలదు, వరుడే నిర్ణయించుకోవాలి. ఏం కుమారా, అంబ కావాలనా? అమ్మా,
ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళైతే ఆ ముగ్గురిని చేసుకోవటం మంచిదేమో. చింతలేని పని, అలాగే చెయ్యి. ఋషింద్ర, ఆ కాశీరాజునకు మా సంకల్పం తెలియజేసి వారిని సుముఖులుగా చేయమని మా ప్రార్థన. ఓ అవశ్యం. పెళ్లి చేసుకోకపోయినా పెళ్లిళ్ళు చేయించడం నాకు బ్రహ్మానందం. నారాయణ నారాయణ. అవును భీష్మ, సప్తమి నాడే స్వయంవరం. సప్తమి నాడు మరింతవరకు ఆహ్వానం రాలేదే మహర్షి. రాదులే, మీ కురువంశం వర్ణ సంకరం కలిగిందన్న దురభిప్రాయంతో మాట్లాడాడు. అంతటి కండకావరమా కాశీరాజుకు? నా వల్ల మీ వంశానికి ఎంత అప్రదిష్ట కలిగింది నాయన. అమ్మా, నీవు బాధపడకమ్మా. బుద్ధిహీనుల మాట లెక్క చేయకూడదు. వీనికి గర్వభంగమని వచ్చిన కాని మా కురువంశ నిష్కళంకమకి మా రాకుమారుల అవక్ర పరాక్రమం బోధపడదు. అయితే అమ్మా, నా పెళ్లి మాట ఉత్తిదేనా? మునీంద్ర ముగ్గురు భార్యలను ఆశ చూపించారే, మొదటికే మోసం తెచ్చారే. అన్నయ్య, మీ మాట? ఆ మాట ఎప్పుడు పొల్లు కాదు కుమారా. ఆ స్వయంవరం భగ్నం చేసి ఆ ముగ్గురు రాజకుమార్తెను తెచ్చి నీకిచ్చి వివాహం చేస్తాడు మీ భీష్ముడు. అవునమ్మా, ఆశీర్వదించండి మహర్షి. విజయీభవ. మా తమ్ముడు విచిత్ర వీర్యానికి వివాహం చేస్తాను. ధైర్య సాహసాలు కలవాళ్ళు ఉంటే ఎదిరించవచ్చు. సామ్రాజ్యాధినేత మా సోదరుడు విచిత్ర వీర్య మహారాజు. నాకిష్టముందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పురుషులు బలాఢ్యులు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమేనా? ఆడవాళ్ళంటే గడ్డి పూస కంటే నీచంగా చూడడం న్యాయమేనా? అమ్మా, ఆవేశం లేకుండా శాంతంగా చెప్పమ్మా. అమ్మా, నా హృదయాన్ని ఒక రాజకుమారుని కల్పించారు. మా అనురాగం అన్యోన్యం అపారం. మా వివాహానికి జనకులు కూడా అంగీకరించారు. స్వయంవరంలో నేను అతన్ని వరించబోతుండగా నన్ను బలవంతంగా తీసుకుని వచ్చా. మా ప్రణయ పాశాలు యుద్ధం చేసి. రాజకుమారి, క్షమించు, మీ పూర్వానురాగం తెలియక తీసుకుని వచ్చాను. నీ కోరిక ప్రకారం సగౌరవంగా నిన్ను నీ ప్రియుని వద్దకు పంపించే ఏర్పాట్లు చేయిస్తా. మనసిచ్చిన వానికి కానీయకుండా రాక్షస పద్ధతిని తీసుకుని వచ్చిన కన్య నీవు వివాహం చేసుకోవాలని ఆ ధర్మశాస్త్రాల్లో లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఉంది, కానీ నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు, కఠోర ప్రతిజ్ఞాబద్ధుడు. అందువల్లనే ఆనాడు స్వయంవరంలో ఈ కన్యలను మా తమ్ముడైన విచిత్ర వీర్యుని కొరకే తీసుకుని వెళ్ళుచున్నానని నిష్కర్షగా చెప్పియున్నాను. నీ హృదయం పరాధీనమని ఆనాడు నీవు చెప్పకుండా ఉంటే ఈ సామ్రాజ్యానికి నిరాటంకంగా పట్టమహిషివై ఉండేదానవు. కానీ అన్యులకు హృదయం అర్పించిన నిన్ను అర్థాంగిగా స్వీకరించమని నా తమ్ముడితో ఎలా చెప్పను? అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు?
న్యాయం కాదు. దేనికదే న్యాయం కాదు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా నా వంటి అమాయకురాలిని ఉభయభ్రష్టిగా చేయడమే మీకు ధర్మం. ఆగ్రహావేశంలో అన్యులను నిందించి ప్రయోజనం లేదు. ఇది నీ స్వయం కృతాపరాధం. అంతేనా? అంతేనా? దాంపత్య జీవితాన్ని గురించి నిర్మించుకున్న నా ఆశా సౌధాలన్నీ కూలిపోవలసిందే. స్త్రీ హృదయ సహజమైన మాతృప్రేమ నాలో నశించిపోవలసిందేనా? నీ జీవితం నిరర్థకం కావాలని నేనెన్నడూ కోరుకోను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వారిని వరించి వివాహం చేసుకో. చాలించు. విధి లేక ఎవరినో వరించేనన్న అపకీర్తితో యావత్ జీవితం బ్రతకమన్నా నీ ఉపదేశం. ఇదేనా నీ వివేకం? సాలువుడు నిరాకరించడం న్యాయమన్నా, నీ తమ్మునితో చెప్పడానికి నోరు రాదన్నా. బలాత్కారంగా తెచ్చిన వాడు కాబట్టి నీవే. అమ్మా, నాకు బ్రహ్మచర్య వ్రతం ఉందని తెలుసు. ఆ శబదం నువ్వు వివరించుకోవాలి. ధర్మాచరణకు ఎటువంటి త్యాగమైనా చెయ్యాలి. పశుబలంతో 10 మంది రాజులను ఓడించినంత మాత్రాన నీవు వీరుడవు కావు. బాధ్యతను నిర్వర్తించగల మనోధైర్యం చూపినప్పుడే నీవు వీరుడవవుతావు. మారు మాట్లాడక నీ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టుకో. అంబా, ఏమైనా సరే వ్రతభంగం చేసి నేను నరకానికి పోలేను. గురుత్తమ ప్రణామం. శుభం భూయాత్. గాంగేయ క్షేమమా? తమ అనుగ్రహం వల్ల. అంబా, భీష్మ, సకల ధర్మ రహస్యములు తెలిసినవాడు ఈ కన్యను బలాత్కారముగా తీసుకురావడం ఎందుకు? నిరాకరించడం ఎందుకు? తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చెయ్యాలని తీసుకుని వచ్చాను గురుదేవ. కాని అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరి కర్పించిందని విని. హృదయము అనురాగము ఎంత లేసి మాటలు గాంగే. ముక్కుపచ్చలారని ఈ చిన్న వయసులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య. సరే, గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునవలను కదా. అసత్యం మహాత్మ. నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా. పితృదేవులకిచ్చిన మాట తప్పగలనా? నేను ఈమెకు మాట ఇచ్చాను. నీ మాట గట్టి, నా మాట పొల్లునా? గురుత్తమ, మీరు మానవాతీత చరిత్రుడు, మహిమాన్వితుడు. మీరేం చేసినా చెల్లుతుంది. కాని ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న అపనింద నాకు ఆ జన్మంతా నిలిచిపోదా? గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు, అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట. మారు మాట్లాడక ఈమెను వివాహం చేసుకో. అసంభవం. భీష్మ, ఇదే నేను కోరే గురుదక్షిణ. ప్రాణత్యాగానికైనా సమ్మతించగలను, గాని ధర్మవిరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలేదు. ధర్మవిరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది. నాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆలోచించుకో. ఆలోచించేదేముంది గురుదేవ? తప్పనిసరైనప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు. అయితే యుద్ధానికి సిద్ధపడు. ఆజ్ఞ. అలీ భీష్మ, నీ వ్రత దీక్ష అమోఘమైనది. గురువును మించిన శిష్యుడవ అనిపించుకున్నావు. రాజవంశములకు నేను చేసిన అవమానమంతయు నేటితో తీరిపోయినది. అంతా తమ వాత్సల్యమే మహామతి. శాశ్వత కీర్తిరస్తు. తథాస్తు. ప్రభు, విచిత్ర వీర్య మహారాజా వారు. ఏం జరిగింది? హఠాత్తుగా మరణించారు ప్రభు.
మిమ్మల్ని భీష్మించి ఉండడం న్యాయం కాదు నాయన. ప్రతిజ్ఞను పాలించటం అన్యాయం అంటావా తల్లి? అకారణము నిష్ప్రయోజనము అయినప్పుడు అన్యాయమనే అనాలి కదా కుమార. నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ మాయమైపోయారు. ఇంకా నీ నిర్బంధానికి కారణముందా తండ్రి? ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి, పితృప్రీతి కోసం స్వయంగా నేను కూరిన ప్రతిజ్ఞ. ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందమంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు? అమ్మా, ఇదే నాకు పరమానందం. ఈ ఆనందంలో సహస్రాంశమైన వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి. అది కాదు నాయన. తల్లి క్షమించు, వివాహం మాట మరల ప్రస్తావించకు, నన్ను ప్రతిజ్ఞాభంగం చేయమని చెప్పకు. అమ్మ, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మనస్థైర్యం నాకు కలగాలని ఆశీర్వదించు తల్లి. అంతేనా కుమార? శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనా? ఈ కురువంశం ఇంకా నామరూపాలు లేక నశించవలసిందేనా? అమ్మా వ్యాకుల పడకు, ఈ విషయం నేను ఆలోచించకపోలేదు. వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలున్నాయమ్మా. ఉన్నాయా నాయన? ఏం చేయాలి? అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది. సమ్మతిస్తే వారి దర్శనానికి పెడతాం. ఎందుకు నాయన? వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి. నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు. వంశము నిస్సంతవుతుందన్న విచారము మీకు అక్కరలేదు. నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మిస్తారు. ఎంత చల్లని మాట! మనుమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన? మనమల్నే కాదమ్మా, మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు. ధృతరాష్ట్రునకు 100 గురు, పాండురాజునకు 5 గురు సంతానం. సోదరా, కురువృద్ధువై నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్ళను చేస్తావు. ధన్యులం మహర్షి. నాయన, ధృతరాష్ట్ర, నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతీదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది. పాపం, తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రానియంతండి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదవి ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి. తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. నాయనా ధర్మజ, మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమ. అలా ఆశీర్వదించండి తాతగారు. యశోల భస్మ. నాయనా దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు. ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయన. కుమారా, తాతగారి మాట పాటించాలి. పెద్దల మాట వింటావా, వినేటట్టు చేయమంటావా? భీమా, అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన,
పోనీ అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చట పడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. వీరు గురుదేవుడు ద్రోణాచార్యులు నాయన. వీరైదుగురు పాండురాజు బిడ్డలు. వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి. తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి. చాలా సంతోషం. సమర్థుడవైతే సరళాఘవం చూపించు. రా, అనుగ్రహనివ్వండి ఆచార్య. ఆగండి కర్ణ. ద్వంద్వయుద్ధము సాటి రాకుమారుల మధ్యనే సంభవం. ఈ మహావీరుడు అర్జునుడు పాండురాజు పత్ని కుంతీదేవి కుమారుడు. మరి నీవు? నీ తల్లిదండ్రులెవరు చెప్పు. రథము తోలుకునే సూతుని పుత్రుడవు. అర్జునునితో ద్వంద్వయుద్ధానికి అనర్హుడవు. కురుపితామహ, పరాక్రమ ప్రదర్శనకు పుట్టుకతో ఏమి పని? ఇది కేవలము జాత్యహంకారం. జాతి గర్వముతో బాగుపడిన వారెవరూ లేరు. అర్హత అనర్హతలు నిర్ణయించేది కులము కాదు, శక్తి, శౌర్యం, ప్రతాపం. చాలించు సుతపుత్ర, నీ ధర్మ నిర్వచనం వినవలసిన దుర్గతి మాకింకా పట్టలేదు. వెళ్ళు మిత్రమా. పితామహ, ఇతడు రాజు కాడనేగా మీ అభ్యంతరం. ఇప్పుడే ఇతని అంగరాజ్యాభిషిక్తులు చేస్తున్నాం. మీ సాయం కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకుని. ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామ రంగం. తగిన మాట మిత్రమా. నాయన సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యము. మనకందరికీ తక్షణ కర్తవ్యం, జగత్ కళ్యాణకారకం. ధన్యవాదాలు గోపాల. నీ మాటలకు భీష్ముడంతటి వాడు యోగ్యతా ముద్ర వేశాడు. ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకున్నటకు చాలా వివేకము కావలెను శకుని. నాయన సుయోధన, యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు. సుభిక్షమగు సామ్రాజ్యం, తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత, సంస్కృతి, విజ్ఞానము, మానవత్వము మత్సునకైనా కానరాకుండా మట్టిపాలు. ఉడుకు రక్తం వల్లను, ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు. యుద్ధం అంటే ఏమనుకున్నారు? ఏం, అది ప్రళయానికి మారుపే. ఈ కయ్యానికంతటికి కారణము కర్ణుడు. అంతకంటే మూల కారణము నీవేనేమో భీష్మ. ఆనాడు రాజ్యత్యాగం చేయకపోతే ఈనాడు ఈ కలహమే ఉండేది కాదు కదా. నిజము శకుని, నిజం. నాటి మహానందకరమైన కార్యానికి నేడు విచారించవలసి వస్తుంది. మామా, కురుపితామహ, సెలవు. Yeah.
సర్వమేవా ఏవ తేనా తేనా ఆప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. సర్వ సైన్యాధిపతికి చతురంగ బల సమ్రాట్టుకు మహావీర భీష్మునకు. తాత భీష్మ, సర్వ సైన్యాధిపతివి, వీరాధి వీరుడవు, దివ్య తేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవరామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము విజయ స్వీకారము నీ మూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము, మేమందరము నీ ఆజ్ఞానువర్తులం. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించక సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినాం. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్నెదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించ, మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు. కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది, నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజపరాక్రమాలు కవచ కుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. ఇక సహింపరాదు, నేనే ఇతన్ని వధించి నిన్ను కాపాడతాను.
చెప్పకు అర్జున. రాకృష్ణ, నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యమేముంది దేవా? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడుగు మర్జునాయని నాదు విశిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుడు దిక్కు నాకు కృష్ణ. అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి పరుల సారథివయ్యావు. పరుని సారదో పార్థసారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ. శిఖండి, నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు. మగువగా పుట్టి నడిమంత్రపు మగతనం పొందిన మానహీనుడవు. నీపోటి వాని మీద శస్త్రప్రయోగం చెయ్యనని నా నియమం. నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో. నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నా. అర్జున, నాయన కిరీటి శిఖండిని అడ్డు పెట్టుకుని కొడుతున్నావా? విధి బలియం అంబా, పగ సాధించుకుని ధన్యు. అర్జున, మహనీయుడు నేల కొరగరాదు, తెరతల్పు నిర్మించి. Thank you.
పంపసయ్య మీదనున్న మహావీరుడికి ఈ నీళ్ళ. అర్జున, పవిత్రమైన పాతాళ గంగోదకం రప్పించు. అవశ్యం. మరణం నీ చేతిలో ఉంది కదా, ఏమి చేయి నిశ్చయించావు తండ్రి. అమ్మా, నీ ఆశీర్వచన బలంతో, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ జీవయాత్ర ఇంతటితో ముగింపదలచాను తల్లి. మహావీర, ఇది దక్షిణాయనం కదా. తెలుసును పరంతామ, ఉత్తరాయణ ప్రవేశం వరకు ఈ అంపశయ్య మీదనే ఉంటా. అలాగే చేయి నాయన. పురుషోత్తమ, కుమార్ని కొంచెం విశ్రాంతి తీసుకొనియండి. చేసినట్లు కనిపిస్తావా దేవా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి నీ సంకల్పం నీవు నెరవేర్చుకున్నావు మహాత్మా. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నేడు మాఘ శుద్ధ ఏకాదశి హరివాసనము. ఇక నేను తనువు చాలిస్తాను. మంగళప్రదమైన నీ దివ్య స్వరూపాన్ని ఒక్కసారి నా కళ్ళకు చూపించు దేవా. దేవ దేవ జీవాత్మక దేవవంద్యా శంఖ చక్ర గదా పద్మచారు హస్త వాసుదేవా త్రివిక్రమా వరదా పరమ పురుష ప్రణుతియునార్చదా కరుణగనుమా Thank you.
గురువీర, నీ చరిత్ర భవ్యమైంది. ఈ మాఘశుద్ధ ఏకాదశి నీ పేరిట భీష్మ ఏకాదశిగా పర్వదినమై ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. ఆడిన మాటకు జీవితమవుతా, ఆడిన మాటకు జీవితమవుతా అంకితమునరించి. అఖిల లోక వినుతా, అఖిల లోక వినుతా.